हाय फ्रेंड्स एला उन्नारू ई रोज़ मीकु पल्लील तो पोडिनी एला प्रिपेर चेसुकोवाली मीकु चूपिस्तुन्नानु फ्रेंड्स मुंदुगा मन ओक बौल नी तीसुकोनी मुंदुगानी मनं बौल नी कोद्दिगा बागा हीट चेयालन्नमाट हीट चेसिन तर्वात अंदुलो नेनु चूपिंचिन विधंगा 2 कप्स आफ् पल्लील वेसुकोवाली 2 कप्स आफ् अंटे ओक पाव केजी पल्लीलु अला तीसुकुन्न तर्वात गैस नी मात्रं मनं मीडियम लो गानी लेक लो फ्लेम लो गानी पेट्टुकोनी मात्रमे मनं पल्लीलनु वेयिंचुकोवाली एंदुकंटे मनं पल्लीलनी हैलो पेट्टामंटे అవి చాలా తొందరగా వేగిపోతాయి వేగిపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగకుండా అలాగే ఉండిపోతాయి అన్నమాట మనకు పచ్చి పచ్చిగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి దాని వలన మనకు పొడి టేస్ట్గా ఉండదు కాబట్టి మనము గ్యాస్ని లో ఫ్లేమ్లో కానీ అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా చూపించిన విధంగా ప్రతిసారి కలుపుతూ మనము పల్లీలను వేయించుకోవాలన్నమాట ఇలా మన ప్రాసెస్ మొత్తం పల్లీల మీద ఉండాలి ఎందుకంటే పల్లీలు మనకు చక్కగా వేగితే పొడి కూడా మనకు చాలా టేస్ట్గా ఉంటుంది చూసర్ కదండి ఇలా పల్లీలను మనం వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత మనం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ జీలకర్ర కావాలి అండ్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ కారం మనకు కారం మనం తగినంత తీసుకోవచ్చు మన టేస్ట్ కు తగ్గట్టుగా అలాగే కొబ్బరి పొడి కూడా నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత salt కూడా మనం రుచికి సరిపడా తీసుకోవాలి తర్వాత కొద్దిగా బెల్లం బెల్లం వేస్తేనే ఈ పొడికి చాలా టేస్ట్ గా ఉంటుందన్నమాట కారం ఉప్పు ఉంటుంది కొద్దిగా మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మనం పల్లీల పొడి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు నేను చూపించాను కదా అవన్నీ ఇంగ్రీడియన్స్ మనం ఇలా మిక్సీ జార్ లో వేసుకొని మనము అన్నిటిని బాగా కలిపేలాగా ఇలా చూపించిన విధంగా అన్ని కలిపి మనము ఇలా కలిపి మన మిక్సీ జార్ లో మనం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడి మనకు చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పొడి అన్నిటిలోకి మనం దోశలో కాని చపాతీలోకి కాని కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని కాని లేకపోతే మనము దోశలు చేసేటప్పుడు పైన ఇలా పొడి రూపంలో వేసుకున్నా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది చూసారు కదా ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి ఇలా వస్తుందన్నమాట ఇలా పొడిని మనం దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు కర్రీస్ లో కూడా ఈ పొడిని యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే కదా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బై